ఈరోజు ఒక్క నిమిషం సపోర్ట్ చేయండి ప్లీజ్ తమ్ముళ్ళారా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజు విజయభేరి సభకు గౌరవ పెద్దలు యావత్ తెలంగాణనంతటి కూడా ఒక్కతాడిపై నడిపించుకున్నటువంటి గౌరవ మన పిసిసి అధ్యక్షుడు కాబోయే ముఖ్యమంత్రి మన అన్న రేవంత్ రెడ్డి అన్న గారికి మొన్న జరిగినటువంటి కర్ణాటకలో అన్న ఒంటి చేత్తో కర్ణాటక రాష్ట్రాన్ని గెలిపించినటువంటి కర్ణాటక రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి గారు డికే శివకుమార్ గారికి మాజీ మంత్రివర్యులు మన అన్న ప్రసాద్ కుమార్ అన్న గారికి డిసిసి అధ్యక్షుడు పరిగి రామోహన్ రెడ్డి అన్న గారికి గౌరవ ఇప్పుడే పార్టీలో జాయిన్ అయినటువంటి లక్ష్మారెడ్డి గారికి ఏఐసిసి వచ్చినటువంటి కేరళ నుంచి వచ్చినటువంటి కాన్సాబ్ గారికి మాజీ మంత్రివర్యులు విష్ణునాథ్ గారికి మాజీ మంత్రివర్యులు పుష్పలీల గారికి సంపత్ కుమార్ గారికి డాక్టర్ సంపత్ కుమార్ గారికి కల్వ సుజాత గారికి వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్య సభ్యులకు వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు గ్రామ కమిటీ అధ్యక్షులకు బ్లాక్ కమిటీ అధ్యక్షులకు పేరు పేరున మీకందరూ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు మీ అభిమానము మీ ఆవేశము చూస్తే తప్పకుండా ఒక కసితోని ఒక ఉత్సాహంతోని రేపు జరగబోయే 30 నవంబర్ 30 నాడు ఎలక్షన్లో తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం నన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తా ఉన్నారు మన అన్న రేవంత్ అన్న గారు తప్పకుండా మన పక్కనే ఉన్నటువంటి కొడగల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు మన ప్రాంతాన్ని అన్ని విధాల ఇంతకుముందు సోదరులారా మీరంతా కూడా ఎంతో కష్టపడి రాయరాత్రులు కష్టపడి మీ ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా మిమ్మల్ని మీరందరూ కూడా గెలిపించారు మీరు ఇప్పుడు నన్ను ఏ గ్రామానికి వెళ్ళినా ఒకటే అడుగుతున్నారు ఇంతకుముందు మేము గెలిపించినాం ఆయన మోసం చేసిండు మళ్ళీ నీవేం చేస్తావని చెప్తున్నారు మీ అందరి ముందు నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను రేవంత్ అన్న అధ్యక్షుడు నేను చేయినాను ఇంతకుముందు నేను 30 సంవత్సరాలు రాజకీయంగా 30 సంవత్సరాలు పనిచేసిన ఏ రోజు కూడా నేను అటు ఇటు కానీ రాజకీయాలు ఫిరాయింపులు కానీ ఏ పదవిలో ఉన్నా పదవికి న్యాయం చేసినా కానీ ఫిరాయింపులు కానీ ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు పోలేను పదవులను నమ్ముకోలేను రేవంత్ అన్న అధ్యక్షుడు వారి అడుగుజాడల్లో మీ అందరు సాక్షిగా చెప్తా ఉన్నాను గెలిచినాక అదే పార్టీలో ఉండి అక్కడనే ఉంటాను కానీ పార్టీలు మారను పార్టీలు మారితే తలైనా అనుకుంటా కానీ పార్టీలు మారే రకం కాదు నేను వ్యాపారం చేసిన తాండూరులోనే 30 సంవత్సరాల నుంచి వ్యాపారం చేసిన ట్రాన్స్పరెంట్గా బిజినెస్ చేసినాం ఒక చిన్న మచ్చ లేకుండా వ్యాపారం చేసిన డెప్యూటీస్గా చేసిన ఒక డిసిసిపి చేసిన ఒక చిన్న మచ్చ లేకుండా అమ్ముడవ్వకుండా ఎక్కడ కూడా తప్పు చేయకుండా నా ప్రమాణంగా చెప్తున్నా అదే విధంగా నిస్వార్థంగా పనిచేసిన రేపు మీరు గెలిపించినాక కూడా మీరు గెలిపించిన తర్వాత కూడా ప్రమాణంగా ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా భూ కబ్జాల్లో లేకుండా ఏ తప్పు చేయకుండా పనిచేస్తారని చెప్పి కూడా మేము ముందర చెప్తా ఉన్నాను మిత్రులారా ఇక్కడ మీరు ఒకటి ఆలోచన చేయాలి ఆ రోజు చెప్పిండు మనకు మీరందరు గెలిపించిండ్రు అభివృద్ధి చేస్తానని చెప్పి అవతలు కొయ్యండు ఏం అభివృద్ధి చేసిండు ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలి ఇల్లు కట్టిస్తానన్నారు ఆ రోజు ఆయన ఇల్లు కట్టుకున్నాడు కానీ మీకు ఎవరికైనా ఇల్లు కట్టించిండా ఆయన ఇంటి చుట్టుపుట్టు రోడ్లు వేసుకున్నాడు మీకు ఎవరికైనా రోడ్లు వేసిండా దయచేసి మనకన్న రేవంత్ అన్న ముఖ్యమంత్రి అవుతా ఉన్నాడు ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తూ ఉన్నది మన తాండూరు అన్ని ప్రాంతాల్లో వెనుకబడ్డది వ్యాపార రంగంలో తాండూరు కంటే ఒక మంచి పేరున్నది గత 30-40 సంవత్సరాల నుంచి కూడా సెకండ్ దుబాయ్ అంటే తాండూరులోనే అన్ని వ్యాపారాల్లో మంచి పేరున్నటువంటి తాండూరు ఈరోజు ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా రోడ్లను చూస్తే అస్తవ్యస్తంగా ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు
ఇక్కడనే పాత తాండూరుల బ్రిడ్జ్ అంటున్నారు 40 ఏళ్ల నుంచి పాలించినంటి వాళ్ళు మూడు సార్లు మన దగ్గర ఫౌండేషన్ సోడేషన్ కానీ ఆ పాత తాండూరు బ్రిడ్జ్ చేయలేరు. దీనంతా కూడా మీరు గమనించుకోవాలి సోదరులారా. ఈరోజు రైతాంగాన్ని కూడా యాలాల మండలంలో శివసాగర్ ప్రాజెక్టు తెస్తామని చెప్పిండ్రు, కానీ అది అక్కడనే ఉన్నది. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా శివసాగర్ ప్రాజెక్టు చేసుకుందాం, తాండూరు ఓల్డ్ తాండూరు బ్రిడ్జి చేసుకుందాం. మన్నెగూడ నుంచి తాండూరు వరకు డబుల్ బెడ్రూమ్ అన్నా గారు అధ్యక్షత చేసుకుందాం. ఎడ్యుకేషన్ పరంగా చాలా వెనుకబడిపోయిన మనము, ప్రతి మండల కేంద్రంలో అన్నగారు ఇంతకు ముందు కూడా చెప్పిండ్రు ప్రతి ఇంటర్నేషనల్ స్కూల్గా పెట్టి అన్ని మండలాలలో ఎడ్యుకేషన్కు మంచి ప్రియారిటీ ఇస్తామని చెప్పి కూడా కోరుకుంటూ, అదే కాకుండా ఈరోజు ఇంత ఇండస్ట్రీస్ ఉన్నటువంటి ఈ ఏరియాలో ఒక జీవోలకే పరిమితం అయిపోయింది, జీవోలకే పరిమితం అయిపోయింది. పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చినామన్నారు, ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చినామన్నారు, ఒక జీవోలకే పరిమితం అయిపోయింది. కాగితాలనే ఉంది కానీ ఆచరణలో ఇంప్లిమెంట్ కాలేదు. దయచేసి నేను గెలిచిన తర్వాత మీ అందరి ఆస్కారంతో, మీ అందరి ఆశీర్వాదంతో నేను గెలిచిన తర్వాత అన్న రేవంత్ అన్న గారి ఆశీర్వాదంతో తప్పకుండా పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడ చేస్తాం. ఇక్కడ మీ పౌర మీ మన సోదరి సోదరి మళ్ళీ చిన్న చిన్నారులు చదువుకోవాలి, బీఈడి చేయాలన్నా కానీ మహబూబ్నగర్ పోవాల్సి వస్తుంది, వికారాబాద్ పోవాల్సి వస్తున్నది. అది కూడా మన తాండూరు ప్రాంతంలోనే మన అన్నగారి ఆశీర్వాదంతో, రేవంత్ అన్న గారి ఆశీర్వాదంతో బీఈడి కాలేజీ కూడా ఈ ప్రాంతంలోనే తప్పకుండా చేస్తాము. ఇంకా కూడా ఇంకా మైనార్టీ సోదరులు కూడా వాళ్ళకు ఇంకా కొన్ని ఉన్నాయి, వారి సమస్యలన్నింటినీ కూడా దశల వారీగా అన్ని తీరుస్తానని చెప్పి కూడా మనవి చేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తాండూరు సోదరికి సోదరులకి అందరూ కూడా శిరస్సు ఉంచి నమస్కారం తెలుపుకుంటూ, మీరందరూ కూడా రేపు 30 తారీఖు నాడు ఖచ్చితంగా నవంబర్ 30 తారీఖు నాడు చేతి గుర్తుకు ఓటేసి అందరు కూడా బ్రహ్మాండంగా నన్ను గెలిపిస్తారని చెప్పి కూడా ఆశీర్వదించుకుంటూ, గెలిచిన తర్వాత కూడా 9 డిసెంబర్ నాడు అన్న రేవంత్ అన్న గారు సీఎం అవుతా ఉన్నాడు, 6 గ్యారంటీలు అన్నీ కూడా మనకు సంతకాలు పెట్టి అవన్నీ అన్న ఇంప్లిమెంట్ చేస్తాడు, ఆచరణలో పెట్టి మీ ఇంటింటికి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా మీకు మనవి చేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మరొకసారి